ఏ ఉందరా బ్యాగ్లో బామ్ భయ వేస్తుందారా రే నీకు చిన్న కథ చెప్పాలరా నీలాంటి ఒకడు తన భార్యతో కలిసి ఫారెస్ట్ కి వెళ్తున్నాడు సడన్ గా ఒక దొంగ అడ్డం వచ్చి అతని భార్య మెడ మీద కత్తి పెట్టి పెద్ద లోయలోకి దూకమన్నాడు అలా దూకితే నీ భార్యని వదిలేస్తా అన్నాడంట దూకితే తను చచ్చిపోతాడు దూకకపోతే భార్య చనిపోతుంది మైండ్ అప్సెట్ టోటల్ కన్ఫ్యూషన్ పాపం అప్పుడు దూకిస్తాడంట ఈ కథలు మారలేంటో తెలుసా ఆప్షన్ లేనప్పుడు అన్ని మూసుకొని చేయాలి అర్థమైందా భక్తి ఓపెన్ చేయ్ డై ఏంటిదంతా డబ్బురా అందులో 10 crores ఉన్నాయి అది తీసుకుని ఎమ్మెల్యే శివారెడ్డి ఇంట్లో ఇవ్వు బయట పోలీస్ చెక్కింగ్స్ ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త అందులో నుంచి 1 రూపాయి మిస్ అయినా నీ స్వేచ్ఛ కూడా మిస్ అవుతుంది అర్థమైందిరా ఎలక్షన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం నన్ను వాడుకుంటున్నావని ఇప్పటి వరకు అంబులెన్స్లో కార్లో కార్ ఇంజిన్లో సీట్లలో ట్రాన్స్ఫర్ చేయడం అయిపోయిందరా ఇప్పుడు కొత్తగా అమ్మాయిలు కిడ్నాప్ చేసి నాలాంటి మనీ ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టారా మాట్లాడింది చాలు తొందరగా వెళ్ళు నేను ఇవ్వనరా తెలుసురా 10 కోట్లు చేతికొస్తే ఎవడైనా డబ్బు గురించే ఆలోచిస్తాడు ప్రేమించిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తాడరా నేను ఇవ్వనంది నువ్వు చెప్పిన పని నచ్చక ఈ 10 కోట్లు నాకు అవసరం లేదు డబ్బులు ఇవ్వాలి అంతేగా నీకు అరగంట టైం ఉంది ఏదైనా అడవిడి చేస్తే చంపేస్తా నిన్ను కాదు వాడిని వాడిని ఏదో భయపెడతామని తీసుకొచ్చాను అనవసరంగా నన్ను భయపెట్టి వాడిని చంపేలా చేశావు అది కాదు సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ బుల్లెట్స్ మీవే అని తెలుస్తుంది సార్ అవును కదా అవును సార్ ఏంటయ్యా నువ్వు అన్ని అయ్యాక చెప్తావు ఇప్పుడు నేను సస్పెండ్ అయిపోతానా మరి నా ఉద్యోగం నా భార్య నా పిల్లలు అసలు నేనెందుకు భయపడాలి అయినా ఆ బుల్లెట్స్ నీవి కదా రిలాక్స్ ఈ బుల్లెట్స్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండవు ఎందుకంటే 150 పెట్టి ఓల్డ్ సిటీలో కొన్నా ఎవరికి లక్క చెప్పక్కర్లేదు ఒక్క చచ్చినోడికి తప్ప హలో సీఏ గగన్ రెస్పాండింగ్ హలో ఏసీపీ సార్ వన్ సెకండ్ సార్
ఏసీపీ ఆదిత్య స్పీకింగ్ సార్ ఒక 10 కోట్ల రూపాయల బ్యాగ్ తో వాడిని అక్కడే ఉంచండి ఐల్ బి దేర్ విత్ ఇన్ 5 మినిట్స్ ప్రతి రూపాయికి లక్క చూపించేదాకా ఎవరు ఫోన్ చేసినా వాడిని వదలకండి ఓకే సార్ పద ఏమన్నా చెప్పాడా లేదు సార్ ఎక్కడ వాడు అక్కడ ఉన్నాడు సార్ చెప్పరా డబ్బెవరిదరా డబ్బెవరిదరా ఏ ఎమ్మెల్యేదరా 10 కోట్లు తీసుకెళ్తున్నావు అబద్ధం చెప్తావా తెలీదా నీకు చెప్పరా చెప్పరా ఈ డబ్బులు ఎలక్షన్లు పెంచడానికి కదరా చెప్పరా చూపించు నమస్తే సార్ లోపలికి వెళ్ళండి ఎలక్షన్లు అయ్యేదాకా ఏసీపీ గారికి దొరకండి రా వాడు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మనం వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పండి రే అర్థమైందా సరే ఉంటా ఎవరమ్మా నువ్వు ఆ బ్యాగ్ ఏంటి మూసేయమ్మా మూసే మూసే పెద్ద ఆయన పంపించాడా నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటాను ఏంటయ్యా నువ్వు చేసిన పని వాడిని బెదిరించమంటే డైరెక్ట్ గా చంపేసావేంటి మీరు చెప్పింది చేశాను సార్ మీరు వాడిని బెదిరించమన్నారు నేను వాడి బాస్ని బెదిరించాను అంతే నువ్వు మారవయ్యా మారితే మన పోలీసులు ఎందుకు అవుతాం సార్ పొలిటీషియన్స్ అయ్యవడం సార్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా రమ్మంటున్నారు వస్తున్నాను ఇప్పుడే వస్తాను నీతో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి వెయిట్ చేయి సార్ ఏసీపీ ఏమయ్య ఆదిత్య ఒకసారి పైకి రా షిట్ వైర్లెస్ సార్ ఏసీపీ ఆదిత్య కమ్ ఇన్ ఎలక్షన్ స్క్వాడ్ బైక్ నంబర్ AP30 AB7434 బంజారా హిల్స్ వైపు వస్తుంది అన్ని చెక్ పోస్టులు చెక్ చేయండి స్విచ్ ఆఫ్ అయింది ఛార్జింగ్ పెడతా అలాగే థ్యాంక్ యూ ఎమ్మెల్యే శివారెడ్డి ఇంట్లో ఈసీ అధికారులు రైడ్ చేసి 10 కోట్ల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు డబ్బు ఇచ్చిన వాడి కోసం ఎమ్మెల్యే ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు ఆ దొంగ నోట్లు ఎవరు పంపించారో నాకు తెలియదు ఇదంతా కావాలని చేశారు దీంతో నాకే సంబంధం లేదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ప్రతిపక్షాల కుట్ర Thank you.
రాయ్, ఏంట్రా నీ ప్రాబ్లం? ఎందుకు నా చేత దొంగ నోట్లు పంపించావు? పోలీసులు దొరికితే నా పరిస్థితి ఏంట్రా? రే, దొరకకుండా చూసుకో, లేకపోతే నీ లవర్ నీకు దొరకదు. రే, నువ్వు చెప్పినట్టే చేశాను కదరా, నా స్వేచ్ఛ నాకు ఇచ్చే. సరే, మాదాపూర్లో ఉన్న చాక్లెట్ రూమ్కి రా. రే, రే!